కోర్టులో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి? 6 కోట్లు బెనిఫిట్లు ఎలా పొందుతారు? ఇప్పుడే కోర్టు 17 వాదనలు వినిపించి వచ్చాయి. జస్టిస్ నరేంద్ర గారు కోర్టు 17 సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ గ్రేసియస్లీ హర్డ్ ద మ్యాటర్ ఇన్ డీటెయిల్ అంటిల్ 4 PM అండ్ గివెన్ ద ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా అడిగాను. వారి అడ్వకేట్ అక్కడ ఉంటుండగే, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలా వద్దా, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారు తెలివైన ఆయన కదా, ఖజానా అంతా ఖాళీ అయిపోయిందని స్వర్గం అయిపోయింది కోర్టు. తెలుగులో జడ్జి గారు మాట్లాడారు, నేను మాట్లాడానని. మరి ఖజానాలో డబ్బులు లేవన్నప్పుడు ప్రత్యేక హోదా ద్వారా కదా డబ్బులు వస్తాయి, ప్రత్యేక హోదా ద్వారా కదా కంపెనీలు వస్తాయి, ప్రత్యేక హోదా ద్వారా కదా లక్షల మంది కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా అంటే అర్థం ఏంటి? కొత్తగా వచ్చిన కంపెనీలు గవర్నమెంట్కి ట్యాక్స్ పన్ను కట్టాల్సిన లేదని, ఇప్పుడు 198 కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని పెడితే అది ప్రొడ్యూస్ చేయమన్నారు డిసెంబర్ 11. ఈ లోపలి బీజేపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా, దీని మీద హైలైట్ అడిగారు. అప్పుడు వరకు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేశాడు. ఎంపీలు గెలిచిన తర్వాత నోరు మూసుకొని ఆయన ఉన్నారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెస్తామని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు, బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు, అందరూ దొంగ మాటలే. ఆ చట్ట ప్రకారం ఇవ్వాలని కోర్టు అడిగారు. ఇవ్వాలి. పార్లమెంట్ లో బిల్లు పెట్టారా లేదా, పార్లమెంట్ లో ప్రామిస్ చేశారా లేదా ఇవ్వాలని. దేర్ ఇస్ అ వర్బల్ కాంట్రాక్ట్, దేర్ ఇస్ అ రిటన్ కాంట్రాక్ట్. హియర్ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ కామెంట్స్ మేడ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్, ఇన్ ద పార్లమెంట్ ఇట్ సెల్ఫ్. దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ బీజేపీ గవర్నమెంట్ one promised 5 years, one promised 10 years. And why they are backing off? Because they are breaking the constitution. Then the constitution there ayyindi. Constitution manu enduku nervachatledu. Elections elaga nadapali anadi Ambedkar garu constitution lo undi. 10th schedule enti constitution, article 14 19 21 enti constitution, article 25 26 religious తిరుపతి దేవస్థానం, తిరుపతి పూజారులు ఎందుకు నడుపుకోకూడదు, చర్చిలు పాస్టర్లు నడిపినట్లు, మూలనాలు మార్చికలు నడిపినట్లు, మరి కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి మనం పాటిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. నేనేమంటాను, పాటించట్లేదు, నా దగ్గర రుజువులు ఉన్నాయి. అయితే ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నెంబర్ 1 నా ఎలక్షన్ పిటిషన్ లో 11 గంటలకి టైం ఇచ్చారు, ఆర్గ్యుమెంట్స్ విన్నారు, మరలా జనవరి 8 డేట్ వేశారు. ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను, 1 వీక్ లో వచ్చేసాను. రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటాను. రైతుల కొరకు ఫైట్ చేసాం, గెలిచాం. ఈ రోజు మళ్ళీ స్టీల్ ప్లాంట్ సీక్రెట్ గా అందద్దామని ఎంత కుట్ర చేశారు నన్ను. నేను పార్టీ ఇన్ పర్సన్ చెప్పకుండా నేను కోర్టు 2 ఉన్నాను, కోర్టు 1 సీజే ముందు ఆర్గ్యుమెంట్ జరిగాయి. అక్కడ లాయర్స్ వచ్చి సార్ 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 మీ మ్యాటర్ వచ్చిందంటే, అరే నాకు ఇన్ఫర్మేషనే లేదే, ఎంత దొంగలు ఈ గజ దొంగలు. నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ ఆపి అడిగాను, ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్. ఎస్ 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 వీట్ అన్న టైం ఇచ్చారు. హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ రాన అలా ఆర్గ్యుమెంట్స్ ఎంటున్నారు. ఎవరు గవర్నమెంట్ అమ్ముతానన్నది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది, అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడేవాడు. రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా? ఏమి డీల్ అయింది మీతో, కొనుక్కున్నోళ్ళతో, అమ్మడోతో?
ఎన్ని వందలు ఇది 8 లక్షల కోట్ల ఆస్తి కదా. మరలా దేవుని కృపలో ఈరోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని, ఎంప్లాయీస్ తరపుని, తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని, కౌంటర్ ఫైల్ చేయమని, అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈరోజు మరొకసారి మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్ జులై, సెప్టెంబర్ 20, 25, మరలా ఈరోజు నవంబర్ 27.